ఇవ్వాలంటూ ప్రజలను వేడుకుని అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఏడాది వ్యవధిలోని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని తెలుగుదేశం పార్టీ శాసనసభ ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. తమ పార్టీ నేతలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయిస్తోందని ఆయన అన్నారు. అందుకు నిరసనగా నేడు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేశామని తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ పారాసిటమాల్ టాబ్లెట్ చాలన్న ముఖ్యమంత్రి పాలనలో ప్రజలు ఉండడం దురదృష్టకరమని ఆయన అన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిస్తుండడానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని నిప్పులు చెరిగారు ఆయన. పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కొనుగోలు అమ్మకాల్లో అవినీతి జరుగుతుందని ఆరోపించిన ఆయన మద్యపానాన్ని నిషేధించామంటూ జేటాక్స్ గ్యాంగ్లను జగన్ రంగంలోకి దింపారని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకమైనటువంటి విధ్వంసమైనటువంటి పాలన సాగిస్తూ ఉన్నారో ఆ విధ్వంసమైనటువంటి పాలనను నిరసిస్తూ ఏదైతే ఎవరినైతే బెదిరింపులతో బ్లాక్మెయిలింగ్లతో అక్రమమైనటువంటి కేసులతో ప్రలోభాలు పెడుతూ తాను ఏదైతే 2019 అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపులు రావాలంటే పార్టీకి పదవులకి రాజీనామా చేయాలని ఆ రోజు చెప్పి ఈరోజు మాట తప్పి మడమ తిప్పి ప్రలోభాలతో పార్టీలో చేర్చుకుంటూ ఒకవేళ ఎవరైనా అట్లా ప్రలోభాలకి బ్లాక్మెయిలింగ్కి బెదిరింపులకి కేసులకి లొంగక పార్టీ ఇచ్చినటువంటి మ్యాండేట్కి మరి కష్టపడి మరి నీతిగా నిజాయితీగా ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడితే వాళ్ళ మీద అక్రమమైనటువంటి కేసులు వేధింపులు ఏవైతే ఉన్నాయో ఆ పాలనను నిరసిస్తూ ఈరోజు అసెంబ్లీకి మరి మేమందరం కూడా వెళ్ళడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా మరి ఏదైతే ఈ యొక్క అసెంబ్లీ మరి కరోనా నేపథ్యంలో మరి ఈ యొక్క ప్రికాషన్స్ కూడా అన్నీ తీసుకోమని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు చాలా ఈజీగా కరోనాను తీసుకుని ఏదో పారాసెటమాల్ ఉంటే సరిపోతుంది, బ్లీచింగ్ ఉంటే సరిపోతుంది, వస్తుంది పోతుంది అని ఈజీగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ప్రజలని ప్రజాప్రతినిధిని ఆందోళనకు గురి చేయడంతో ఈరోజు ఏదైతే అసెంబ్లీ ఏదైతే ఉందో అసెంబ్లీని కూడా పూర్తి జాగ్రత్తలతో కేంద్రం ఏ రకమైన గైడ్లైన్స్ ఇచ్చిందో వాటిని అన్నింటినీ పాటిస్తూ కేవలం ఏదో శానిటేషన్ ఒకటే కాకుండా పూర్తిగా మెడికేషన్తో కూడా అసెంబ్లీని నిర్వహించాలని కోరుతూ ఉన్నాం. రెండవది ఏదైతే ఇవాళ 2 రోజుల 1 రోజా అని ప్రభుత్వం ఏదో బడ్జెట్ను ఆమోదించుకోవడం కోసం శాసనసభను మమ అనిపించుకుని ఉంటే మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ప్రజల కష్టాలు ఇబ్బందులు సమస్యలు అన్నీ ఇన్ని కాదు. మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఒక పక్క వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండి ఈవేళ గిట్టుబాటు ధరలు లేనటువంటి స్థితిలో మరి ఏ విధమైనటువంటి ఆదరణ లేనటువంటి విధానంలో వ్యవసాయ రంగం కానీ అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఏ సాగునీటి ప్రాజెక్టులో కూడా పోలవరంతో సహా ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఈ సంవత్సర కాలంలో లేవు. మరి అదేవిధంగా మరి ఏదైతే ఈ కరోనా నేపథ్యంలో మరి యొక్క పేద ప్రజలను ఆదుకోవడంలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎందుకంటే కేంద్రం ఇచ్చినటువంటి 1000 రూపాయలకు అదనంగా 1 రూపాయి కూడా ఈ ప్రభుత్వం పేదవాడికి సాయం చేయడానికి ముందుకు రాలా. కేంద్రం ఇచ్చినటువంటి కందిపప్పును కూడా కొనుగోలు చేయలేక పనికి మాలినటువంటి తినలేనటువంటి శనగలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం. మరి కరోనా నేపథ్యంలో కేంద్రం ఇచ్చినటువంటి 1000 రూపాయలకు అదనంగా పేదవాడికి 1 రూపాయి ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి మనసు రాలేదు. కానీ ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసుకోవడానికి మాత్రం 2600 కోట్లు ఖర్చు పెట్టారు. తమ వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టర్లకు మాత్రం 6400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.